గుంటూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లు సహాయ నిరాకరణ చేపట్టారు. ప్రభుత్వం ఇంతకు మునుపు తమకు ఇచ్చిన హామీలను కొన్ని నెరవేర్చినప్పటికీ ప్రధానమైన డిమాండ్లు మాత్రం పెండింగ్ లో పెట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ ప్రధాన కార్యదర్శి సంగీత్రావు తెలిపారు. తమ కోరికలను ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించామన్నారు. ప్రభుత్వం పట్ల తమకు విశ్వాసం ఉందని, అయినప్పటికీ తమ డిమాండ్లు నెరవేరే వరకు విశ్రమించేది లేదని తెలిపారు. పరిష్కరించాలి. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను వెంటనే బిఏ టు ఎస్సీ బిఏ టు ఈఈ పోస్టులు వెంటనే సైటింగ్ నా పేరు కటికల రాంబాబు. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా గుంటూరులో ఆర్డబ్ల్యూఎస్ సెక్షన్లో చేస్తున్నాను. నేను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అసోసియేషన్లో ఉన్నాను. అయితే ఈరోజు పంచాయతీరాజ్ ఇంజనీర్లు చేస్తున్నటువంటి సహాయ నిరాకరణ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడానికి మా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు మొత్తంతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. మరి వీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఒకటి మరి సైట్ ఇంజనీర్లు మంజూరు చేయాలని, అలాగే పిఏ టు ఎస్సీ పోస్టులని మంజూరు చేయాలని, మరి పెండింగ్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు మాపై ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలనేటువంటి కార్యక్రమాలను టేకప్ చేసి దాన్ని సాధించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ స్ట్రైక్కి మేము పూర్తి సహకారం అందిస్తాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా స్ట్రైక్లోకి వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్త మీటింగ్ని మేము రేపు 19వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో. దానిలో మేము కూడా డెసిషన్ తీసుకుంటాము. ఇప్పుడు మీరు కూడా మాకును మేము మీకును పూర్తి సహాయ సహకారాలు అందించుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే అన్ని జిల్లాల్లో మేము పూర్తి సంఘీభావం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ తరఫున మీకు తెలియజేయడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో కూడా మేము సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఈ పిఆర్ ఇంజనీర్ల జేఏసి మంచి పరిణామం, పంచాయతీరాజ్ ఇంజనీర్ల జేఏసీ కంటే కూడా మనం అందరం ఒకప్పుడు ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ అందరం కలిసి ఉన్నాము. ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ని కూడా కలుపుకుని పిఆర్ ఆర్డబ్ల్యూఎస్ జేఏసీ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తాను. దానికి మీరు కూడా స్పందించి ఓ జేఏసీ ఏర్పాటు చేసి జిల్లాలోనూ అలాగే రాష్ట్రం కూడాను చేసి మరి అందరం మనకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను. మాకు కూడా సైట్ ఇంజనీర్ల సమస్య ఉంది, అలాగే మరి చాలా సమస్యలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. అనేక మంది జిల్లాలో అనేక మంది అటు కలెక్టర్ గారు కానివ్వండి, డీపీఓ తర్వాత అలాగే పీడీ డిఆర్డీఏ హౌసింగ్ ఇంతమంది పిలిచి మన పని మనం చేసుకోవాలంటే పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే డిపార్ట్మెంట్ మొత్తం నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంది. మన పని మనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి అన్నింటినీ అధిగమించేందుకు మనం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మేము మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మాటిస్తూ వర్దిల్లాలి జేఏసీ, వర్దిల్లాలి పిఆర్ ఇంజనీర్ల జేఏసీ, వర్దిల్లాలి పిఆర్ ఇంజనీర్ల జేఏసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సంగీత్రావు. నేను పంచాయతీరాజ్ ఇంజనీర్ స్టేట్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మేము మా కోరికలపై అనేక సార్లు మరి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. వాటిని చాలా వరకు గౌరవనీయులు మంత్రివర్యులు ఆ పనులన్నీ చాలా వరకు చేయడం సాధ్యమైంది. తర్వాత ఒక మూడు ఐటమ్స్ మాత్రం మాకు కావాల్సినవి అడిగినాం, వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అందునిమిత్తం మేము ఈరోజు ధర్నాకి సంఘీభావంగా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్. ఇవి ఇప్పటికున్న వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి దేశం టీవీ న్యూస్. అవర్ కంట్రీ, అవర్ వాయిస్.